ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజున ప్రధానంగా ఈ ప్రశ్నకు సంబంధించి రెండు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, పట్టణ ప్రాంతాల్లో కాలువ ఒడ్ల మీద పేదలు నిరుపేదలు వాటిని ఆక్రమించుకొని నివసిస్తూ ఉన్నారు, చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని. అలాంటి పరిస్థితుల్లో ఇక పేదవాళ్ళు ఎవరు ఉండకూడదు, రాబోయే ప్రభుత్వాలు ఏవైనా సరే వాళ్ళని ఇబ్బందికి గురిచేయకూడదు, పేద ప్రజలు ఇబ్బందులు బాధ పడకూడదు ఇల్లు లేకుండా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే ఉగాది నుంచి ఉగాది నాడు 25 లక్షల ఇళ్ల పట్టాలతోటి పేదలకి శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకటి. రెండవది అధ్యక్ష, నా చేతిలో ఉంది లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ మెడ్రాస్ సార్, మెడ్రాస్. ఇది 1884లో ఈ యాక్ట్ తయారు చేయబడింది అధ్యక్ష. 1885 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దీని ప్రకారం నదికి కరకట్టకి మధ్య అసలు డిస్టెన్స్ కూడా దీంట్లో మెయింటైన్ చేయలేదు అధ్యక్ష, చెప్పబడలే. కరకట్టకి నదికి మధ్య చిన్న మొక్క నాటడానికి కూడా హక్కు లేదు అని చెప్తూ ఒకవేళ అలా చేస్తే నది తన డైవర్షన్ దిశను మార్చుకుంటుంది, అది ప్రజలకు ఇబ్బంది, వరదలు వస్తాయని చెప్పేసి చెప్పబడింది అధ్యక్ష. దీని ప్రకారం అదేవిధంగా ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో చాలా పెద్ద కేసు నడిస్తే ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు అని. ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకుని 1885 రివర్ కన్జర్వేషన్ యాక్టు, అదేవిధంగా ఎంఎస్ మెహతా వర్సెస్ కమల్నాథ్ ఈ జడ్జిమెంటు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఈ రెండింటి ప్రకారం నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే రివర్ కన్జర్వేటర్ ఉన్నాడో కృష్ణా వెస్ట్రన్ డెల్టా, ఆయనకి నేను 3 సంవత్సరాల క్రితం 2 సార్లు లేఖలు రాశాను సార్. అప్పటికి బహుశా ఆ టైంలోనే మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం జరిగింది. నేను దాన్నే కాదు, సుమారు 70 మందికి నోటీసులు ఇచ్చింది సార్. గౌరవ హైకోర్టు 2 సార్లు నోటీసులు ఇచ్చింది, అయినా కూడా స్పందించలా. కనీసం ఆ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా సరే ఒక మాట అన్నా కూడా మరి ఆ మాటకు విలువిచ్చి ముఖ్యమంత్రి హోదాని కాపాడినటువంటి ముఖ్యమంత్రులు ఎంతో మందిని చరిత్ర చూసింది. అలాంటిది గౌరవ హైకోర్టు ఒకసారి కాదు సార్ అధ్యక్ష, 2 సార్లు నోటీస్ ఇచ్చినా చేమ కుట్టినట్టు కూడా లేకుండా అక్కడే ఉండటం జరిగింది అధ్యక్ష. అలాంటి వ్యక్తులు ఈ రోజున సరే అయిపోయింది. దాని తర్వాత కూడా ఎవరి భవనం అయితే అది లింగమనేని రమేష్ అనే భవనం వాళ్ళు చెప్పబడతా ఉందో, ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే సభలో 2016 మార్చి 6వ తారీఖు అనుకుంటా అధ్యక్ష ఆ రోజున చెప్పడం జరిగింది, అది ప్రభుత్వ భవనము, అది వాళ్ళతో సంబంధం లేదు అని. అధ్యక్ష, ఒకవైపున 1885 చట్టాలు చెప్తా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు చెప్తా ఉన్నాయి, గౌరవ హైకోర్టు నోటీసులు ఇచ్చింది, మీరు దిగిపోయారు, ప్రజలు మిమ్మల్ని దింపేశారు ఇలాంటి పనులు చేయటం వల్లనే. మన పని అయిపోయింది, ఇకనైనా మనం పక్కకెళ్దామనే జ్ఞానం కూడా లేకుండా మనుషులకి అదే ఇంట్లో ఇంకా నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎవరు కదిలిస్తారు అని కనీసం ఒక మనిషికి ఉన్నటువంటి విలువ, ఆ రోజంటే ముఖ్యమంత్రిగా విలువ లేదు, మనిషిగా ఉండవలసినటువంటి విఘ్నత కూడా చూపించకుండా ఇవాళ ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఇప్పటికైనా నేను 2 చేతులు జోడించి నేను నమస్కారం చేసుకుంటా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఇవాళకైనా సరే దయచేసి చట్టానికి లోబడి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతా ఈ ప్రశ్న మీరు వేపించినందుకు మీరు కట్టుబడి ఉండి దయచేసి ఆ ఇంటిని ఖాళీ చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటా. ప్రభుత్వం ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం న్యాయం, ధర్మం, చట్టాల ముందు అందరం సమానలే. ఒకవేళ ప్రభుత్వమే తప్పులు చేస్తే అది ఇక బయట వాళ్ళకి ఏ విధంగా చూపిస్తామని చెప్పి ఉన్నటువంటి తప్పుని ఎత్తి చూపిస్తా. అది కూడా అధ్యక్ష 2 కోట్ల రూపాయల ఎస్టిమేట్లు, అది కూడా నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం జరిగింది. 2 కోట్లు 10 కోట్లు తీసుకుపోయారు. అది తీరా చూస్తే 4 రేకులు, 2 ఇటుకలు, ఒక గోడ, అందమించి ఏం లేదు అధ్యక్ష. అలా చేసినటువంటి అక్రమ నిర్మాణాన్ని ఇవాళ మీకు ఇస్తామంటే ఇవాళ ప్రభుత్వం ఒక జవాబుదారితనంగా చేస్తే దాన్ని హర్షించాల్సింది పోయి.